అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల రిలే నిరాహార దీక్షకు 14వ రోజులు చేరుకున్నాయి. 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ పాడేరు ఐటీడీఏ నుంచి అంబేద్కర్ కూడలి వరకు ర్యాలీ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని గురుకురాల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు చేస్తున్న నినాదాలతో దీక్ష శిబిరం హోరెత్తిస్తుంది. ఇక గురుకుల అవుట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీక్ష చేపట్టారు. మరి ఈ రోజు మా గిరిజన బిడ్డలు ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి బిడ్డలు కావచ్చు, లేదనుకుంటే మా గిరిజన గురుకులలో పనిచేస్తున్నటువంటి మా గిరిజన బిడ్డలు, అక్కడ మా ఉపాధ్యాయులు లేక మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము రోడ్లో కూర్చుంటే మా పిల్లలు అక్కడ ప్రాణం పోయినా కూడా విక్కు తోచని పరిస్థితిలో మా గిరిజన బిడ్డలు ఉన్నారు. అంటే గిరిజన ప్రాణాలు అన్నా కూడా మీకు లెక్కలేదా? గిరిజన గురుకుల అధికారులని ఈ సందర్భంగా అడుగుతున్నారు. అంటే మేము న్యాయబద్ధంగా అడిగితే ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా అడగడం తప్ప, లేదా మా గిరిజన బిడ్డలకి చదువు మేము చెప్పవుతా, లేదనుకుంటే లేదని కూడా మీరు వచ్చి చెప్తారా? మరి 10వ తరగతి పిల్లలకి దగ్గరలోనే పరీక్షలు వస్తున్నాయి, లేదనుకుంటే ఇంటర్మీడియట్ పిల్లలకి దగ్గరలోనే పరీక్షలు వస్తున్నాయి, మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి తర్ఫీదు మేము ఇవ్వాలి? మేము పాఠశాలలో వెళ్లకుండా మీరేమో సమస్యలు పరిష్కరించకుండా ఎన్ని రోజులు విలాగా మమ్మల్ని రోడ్లో కూర్చోబెడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, మరి మా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్, మేమేమి గొంతుగమ్మ కోరికలు ఏమి కోరుకోవట్లేదు, అది మీకు కూడా తెలుసు. మరి ఏ విద్యా సంస్థల్లో లేనటువంటి అవుట్సోర్స్ విధానాన్ని వెంటనే రద్దు చేసి ఏదైతే కాంట్రాక్ట్ విధానాన్ని బాధ్యత అమలు చేయాలని చెప్పి, అలాగే 2022 పీఆర్సీని తక్షణం అమలు చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు, మరి 2024లో ఏదైతే గిరిజన గురుకులం పోస్టులు మీరు అక్కడ నోటిఫై చేస్తున్నారో ఆ నోటిఫై చేసినటువంటి పోస్టుల్ని మినహాయించి ప్రస్తుతం మేము ఎవరైతే చేస్తున్నామో వారితోనే భర్తీ చేయాలని చెప్పి బహిళా ఒక వైపు చెప్తుంటే, ఆ బయలని కూడా మీరు తుంగలో తొక్కి ఆ బయలని కూడా మీరు పక్కన పెట్టి మరి ఈ పోస్టుని నోటిఫై చేయడం ఎంతవరకు కరెక్ట్? గిరిజన గురుకుల అధికారులుగా మీరే ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.